శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ 1 నుంచి 7 వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచరరీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. రాశుల వారికి ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికీ గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికీ మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. రవి బుధులు కలిసి వృశ్చికంలో కొనసాగుతున్నారు. శుక్రుడు యొక్క మార్పు ధనస్సు నుంచి మకరంలోకి 3వ తారీఖున మారబోతుంది. శని వచ్చినప్పటికీ కుంభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారి గురించి చూద్దాం. మేషరాశి వారికి వచ్చినప్పటికీ ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఫైనాన్షియల్ పరంగా రొటేషన్ అనేది అనుకూలంగా ఉంటుంది. సమయానికి రావలసినటువంటి డబ్బు అనేది వస్తుంటుంది. అదేవిధంగా రవి యొక్క వీక్షణ గురువు మీద ఉంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తద్వారా వచ్చినప్పటికీ డబ్బు రావటం అనేది ఒక ఎత్తు అయితే, దాన్ని ఖర్చు పెట్టడం అనేది 2వ ఎత్తు ఉంటుంది. అధికమైనటువంటి ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు అనేవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారు మాట్లాడేటప్పుడు విధంలో కొంచెం మార్పు చేర్పులు చేసుకోవాలి. కోపంతో మాట్లాడితే సమాజంలో ఎవరు మనల్ని శ్లాఘించరు, అంటే మెచ్చుకోరు అని అర్థం. అలా మాట్లాడినట్లయితే అది మళ్ళీ మనకు రివర్స్ అవుతుంటుంది అన్నమాట. మరి అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశివారు. ఈ రాశివారు ఫైనాన్షియల్గా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, స్థిరచరాశి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ 3వ తారీఖున, అంటే 1 నుంచి 7వ తారీఖులో 3వ తారీఖున శుక్రగ్రహ మార్పు అనేది జరుగుతున్నది రాజస్థానాల్లోకి. రాజస్థానాలకు శుక్రగ్రహ మార్పు జరిగినప్పుడు ముఖ్యంగా అధికారులతో భేదాభిప్రాయాలు కానీ గృహంలో కానీ భేదాభిప్రాయాలు జరగడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి శుక్రుడు ఎప్పుడైతే మార్పు జరుగుతున్నప్పుడు. ఈ రాశి వారికి విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొద్ది కష్టపడి చదవాలి యొక్క విద్యార్థులు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేది అవసరం. మీ విలువైనటువంటి వస్తువులని జాగ్రత్త పరుచుకోవాలి. మరియు అదేవిధంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ, ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్త అనేది అవసరం. ఎందుకంటే కుజుడు చతుర్థంలో నిశ్చత్వం పొంది ఉన్నాడు. కాకపోతే అన్నిటికన్నా బాగుంది గురుగ్రహ స్థానం అనేది చాలా అనుకూలంగా ఉంది. 3వ తారీఖు వరకు కూడా ఈ రాశి వారికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకుడు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి శని యొక్క స్థితి అనుకూలత రీత్యా ఈ వారం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 3వ తారీఖు తర్వాత ఈ యొక్క విషయాల్లో ఏవైతే మనం ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలకు అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు మీ యొక్క స్వఆలోచన, అంటే మీకు మనసుకు తగినట్టుగా తోచినటువంటి ఆలోచన తీసుకోండి. ఎవరో 10 మంది చెప్పారని చెప్పి అనేటువంటి విషయాలకు ముందుకు వెళ్ళొద్దు. ఎందుకంటే గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. మీరు 10 రూపాయలు 100 రూపాయలు చేయాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు అంతగా సానుకూలపడేటువంటి పరిస్థితి గోచరించట్లేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. ఉదర సంబంధితమైనటువంటి విషయాల్లోనూ కుజుడు సరిగా లేడు. శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా పనిచేయాల్సినటువంటి పరిస్థితిలో ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే కుజుడి యొక్క స్తంభన చతుర్థంలో జరుగుతున్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఇక మేషరాశి వారి మీద ఉంటుంది. మరియు అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తన యొక్క ఆరోగ్య విషయాన్ని పట్టించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో కుజగ్రహ మంత్రజపం చేసుకోవటం, మరియు అదేవిధంగా 3వ తారీఖు తర్వాత లక్ష్మీ దేవాలయ దర్శనం చేసుకోవటం, శుక్రవారం పూట వైట్ కలర్ డ్రెస్ కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది, సూర్యారాధన, రవి ఆదివారం పూట ఎర్రటి బొట్టు పెట్టుకోండి, మరియు అదేవిధంగా సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి. వృషభ రాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. వృషభ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ధనం ఖర్చు అయితే ఖర్చు అయింది, అంటే డబ్బు అయితే ఖర్చు అవుతూ ఉంటుంది. కాకపోతే ఎందుకంటే గురువుకి రవికి పరస్పర వీక్షణలో ఉంది, సమసప్తకాల్లో ఉన్నాయి. ఈ సమసప్తకాల్లో ఉన్నటప్పుడు ఒకదాని మీద ఒక వీక్షణ జరుగుతున్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు అనేవి ఉంటాయి.
వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు అనేది అవసరం. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నప్పుడు ఫైనాన్షియల్ రొటేషన్ అనేది బాగుంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి సమయానికి డబ్బు రావటం అనేది ఒక మంచి పనిగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు సమయానికి ఏదైనా గృహం కొనాలన్నా వాహనం కొనాలన్నా డబ్బు గురించి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు బంధువులు కానీ స్నేహితులు కానీ ద్వారా డబ్బు తీసుకురాగలుగుతారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండటం, వారికి ఉద్యోగం రావటం, వారికి వివాహం జరగటం, కుటుంబ అభివృద్ధి పొందడం అనేది ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. 3వ తారీఖు వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. తండ్రి గారి తరపు నుంచి రావాల్సినటువంటి స్థిరచరాస్తులలో కానీ లేకపోతే తండ్రి గారి తరపు నుంచి వారి యొక్క ప్రేమను పొందడానికి అవసరమైనటువంటి స్థితి ఈ యొక్క శుక్రుడు కల్పిస్తున్నాడు 3వ తారీఖు తర్వాత. తద్వారా వచ్చినప్పటికీ స్థిరచరాస్తుల విషయాల్లో భాగస్వామ్యాల పంపకాల్లో కానీ భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు ఈ రాశి వారికి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో స్థల మార్పులు చేయాలనుకుంటారు. అంటే ఉన్న ప్లేస్ నుంచి ఇల్లు మారటం కానీ గృహం మారటం కానీ చేయాలనుకుంటారు. దానికి తగినట్టుగానే ఎందుకంటే ఉన్నటువంటి ఆఫీసు దూరం అవుతుందనో లేకుండా ఉంటే సౌకర్యవంతంగా లేనటువంటి ఇల్లుని మారాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగినట్టుగానే మార్పు తీసుకుంటారు. ఆ యొక్క మార్పుల్లో చేయాలనుకుంటారు. దానిలో ఒక మంచి పరిపక్వత సాధిస్తారు. పిల్లల యొక్క ఎదుగుదల మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావటం, ఒకరి వివాహం జరగటం, కుటుంబ అభివృద్ధిలోకి రావటం అనేది ఒక మంచి శుభ పరిణామంగా భావిస్తారు మీరు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనది వచ్చేటప్పటికీ సూర్యారాధన చేసుకోవటం, సూర్యనారాయణ స్వామిని పూజించడం, ఎర్రటి బొట్టును పెట్టుకోండి, గంధంతో కలిపినటువంటి ముందు గంధం దాని తర్వాత కుంకుమ కలిపి పెట్టుకోండి. తద్వారా వచ్చినప్పటికీ సూర్యుడు రవి అనుకూలమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి వివాహ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది. తదుపరి రాశి వచ్చినప్పటికీ మిథున రాశి. మిథున రాశి వారికి ఎలా ఉందని చూద్దాం. మిథున రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాశి వారికి చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాన్ని సాధించగలుగుతారు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. దానికి తగినటువంటి పరిస్థితులు సహాయాన్ని ఇవ్వగలుగుతాయి. అంటే రవి యొక్క స్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. సంఘంలో గౌరవం గుర్తింపు కలిగినటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. మరియు ఎంతో కాన్ఫిడెన్స్తో పనిచేయగలుగుతారు. 10 మందిలో గుర్తింపు పడతారు, పేరుతో పిలువబడతారు. మీరు చేస్తున్నటువంటి పనులకి సంఘంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు మిమ్మల్ని మెచ్చుకోవటం మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన వివాహ ప్రయత్నాలు, వివాహ విషయాల్లో పాల్గొనటం, మధ్యవర్తిగా ఉండటం మరియు అన్నిటికీ మీరే అయి ఉండి వివాహాల్లో కానీ శుభకార్యాల్లో పాల్గొనటం, శుభ కార్యాల్లో పాల్గొన్నందుకు మానసిక సంతృప్తి పొందుతారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆ యొక్క వివాహం చేసుకోవాలని చెప్పి ముందుకు ప్రయత్నాలు చేయటం మొదలు పెడతారు. విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఈ వారం పాజిటివ్ రిజల్ట్స్ పొందగలుగుతారు. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో విజయాన్ని పొందాలనుకుంటారు. దాని దగ్గరటువంటి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, కాన్సన్ట్రేట్ చేస్తారు. ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో మార్పు చేర్పులలో విజయాన్ని పొందగలుగుతారు. దాని తగినటువంటి ఒక సహాయం ద్వారా ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. కుటుంబంలో అన్యోన్యత పెంపొందించుకోవాలనుకుంటారు. భార్యాభర్తల మధ్య జరిగేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు మానసికంగా కొంచెం కష్టాన్ని కలిగించినప్పటికీ కూడా ఇవన్నీ సహజం ఈ యొక్క వైవాహిక జీవితంలో అని మీరు భావిస్తారు. అధికమైనటువంటి ఖర్చు కొంచెం బాధించినప్పటికీ కూడా ఉద్యోగపరంగా వచ్చినటువంటి అప్రిషియేషన్లో ఆ యొక్క సుఖంలో దీన్ని మర్చిపోతారు. సమయానికి డబ్బు ఎక్కడి నుంచైనా సర్దుబాటు చేద్దాం అనుకుంటారు. దాని తగినట్టుగానే 3వ తారీఖు తర్వాత
ఆ విషయంలో ముందడుగు పడుతుంది. కుటుంబాల్లో ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకరికి ఉద్యోగం రావటం మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. కుటుంబం బాగుంది, కుటుంబంలో ఒకరికొరకు ఐక్యమత్యత పెంపొందుతుంది, ఆ విషయాలు మానసిక సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ గురుగ్రహం మంత్రజపం చేసుకోవటం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, అదేవిధంగా కుజగ్రహం మంత్రజపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చినప్పటికీ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నది. జన్మరాశిలో కుజుడు నీచత్వం పొందాడు, ఇది మానసికమైనటువంటి విధంగా కొంచెం ప్రభావాన్ని చూపించే విధంగా ఉంటుంది. ఖర్చు విషయంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ కొంచెం ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే శుక్రగ్రహ సంచారం అనుకూలమైనటువంటి స్థితిలో జరుగుతున్నప్పుడు రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటుంది. కొత్త బిజినెస్లో ఆరంభించే విషయంలో కొద్ది జాగ్రత్తలు తీసుకోండి, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేది అవసరం ఈ రాశి వారికి. వృత్తి వ్యాపార రీత్యా ఈ రాశి వారికి ఈ వారం కొంచెం మిశ్రమంగా ఉంటుంది, కానీ ఫైనాన్షియల్గా సమయానికి డబ్బు ఏదో విధంగా అడ్జస్ట్మెంట్ అయ్యే విధంగా ఉంటుంది. చేసేటువంటి పనిలో ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆపుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే కుజుడు జన్మరాశిలో నిశ్చిత్వం పొందుతున్నప్పుడు పరిస్థితి కొంచెం అదే విధంగా ఉంటుంది. ఎందుకంటే పాపగ్రహం జన్మరాశిలో ఉన్నప్పుడు శని ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడో ఇక కుజుడు కూడా అటువంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. కానీ ఈ రాశి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడు 3వ తారీఖు వరకు సప్తమంలోకి మార్పు చేర్పులు జరిగినప్పుడు వివాహ వేడుకల్లో పాల్గొనటం, మరియు అదేవిధంగా ఫైనాన్షియల్ పరంగా కూడా స్థిరత్వాన్ని పొందడం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అంటే రావాల్సినటువంటి డబ్బు, జరగాల్సినటువంటి సుఖం అనేది జరగటం, బంధువులతో మంచి పేరు పొందడం అనేది జరుగుతుంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అనేది అవసరం. సొంతంగా వాహనం డ్రైవ్ చేసేటప్పుడు మీరు ఎక్కువగా డ్రైవ్ చేయకుండా మీ పక్కన ఉన్నటువంటి వారికి ఎక్కువగా అవకాశాన్ని ఇవ్వటం అనేది కూడా మిమ్మల్ని ఆ యొక్క కష్టం నుంచి గట్టెక్కిస్తుంటుంది, తరుణోపాయంగా మీకు ఉపయోగపడుతుంటుంది. గృహ వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొనాలి అనుకున్నప్పుడు ఆ కొనేటువంటి ల్యాండ్ కానీ లేకపోతే వాటి విషయాల్లో ఒకటికి 2 సార్లు ఆ యొక్క డాక్యుమెంట్స్ని చెక్ చేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. ఎందుకంటే కుజుడు జన్మరాశిలో ఉన్నప్పుడు మోసపూరితమైనటువంటి విషయాలు కూడా ఉంటాయి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకొని మాట్లాడండి. వివాహ ప్రయత్నాల్లో ఒకరికి 2 సార్లు ఎదుటి మనిషిని కరెక్ట్గా అనలైజ్ చేసి వారి బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసుకున్న తర్వాతే వివాహ బంధంలోకి రండి. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో మొదటిది కుజుడికి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క హనుమాన్ దేవాలయంలో సింధూరాన్ని సమర్పించండి. ఎందుకంటే జనవరి వరకు కుజుడు జన్మరాశిలోనే ఉంటాడు కాబట్టి వీరు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ హనుమాన్ చాలీసా పఠించండి, సింధూరాన్ని సమర్పించండి, ఆ సింధూరాన్ని ప్రతినిత్యం బొట్టుగా ధరించండి. ఎందుకంటే కుజుడు ధనానికి కూడా కారకంగా ఉంటాడు కాబట్టి ఫైనాన్షియల్ బర్డెన్ కూడా కొద్ది ఎక్కువగా ఉంటుంది. అంటే అప్పుల విషయంలోనూ అనవసరమైనటువంటి అప్పులు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అప్పు అవసరమైనప్పుడు తీసుకోక తప్పదు, అలాంటప్పుడు ఆ భారం మనకు నెత్తిన ఎక్కి మనల్ని ముంచేయకూడదు. కాబట్టి అలా ముంచకుండా ఉండాలి అంటే హనుమాన్ చాలీసా పఠించి కొద్దిగా సింధూరాన్ని ధరిస్తూ హనుమాన్ని ఎక్కువగా వేడుకోండి. ఎందుకంటే ఇది సింపుల్ రెమెడీస్గా ఉంటాయి, ఇవే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాయి. మరి అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి శని ఆరోగ్యపరంగా కొన్ని కష్టాన్ని కూడా కలిగిస్తుంటాడు కాబట్టి అష్టమ శని ప్రభావరీత్యా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి, అన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చినప్పటికీ సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మనం గమనించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
వృత్తి వ్యాపార రీత్యా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఏదో ఒక అవరోధం కలిగినప్పటికీ కూడా అవరోధాన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలని చెప్పి నిర్ణయించుకుంటారు. సమయానికి రావలసినటువంటి డబ్బు వస్తుంది. అభివృద్ధికరంగా జీవితం అనేది ముందుకు జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు 3వ తారీఖు సష్టమంలోకి వెళ్తున్నాడు. ఇది ఫైనాన్షియల్ రొటేషన్ పరంగా బాగా అనుకూలంగా ఉంటుంది. రావలసినటువంటి డబ్బు సమయానికి వచ్చి చేరుతూ ఉంటుంది. మరి అదేవిధంగా ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి వివాదాలకు పోకండి. పునర్వివాహ సంబంధితమైన విషయాల్లో, వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. అడ్డంకులను అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూ ఉంటుంది మీరు చేసేటువంటి ప్రయత్నాలకి. సప్తమంలో ఉన్నటువంటి శని ఆరోగ్యపరంగాను మరియు అదేవిధంగా ఫైనాన్షియల్గాను మూమెంట్ని ఎక్కువగా ఇవ్వడు. మీరు ఒకటి చేస్తే దాన్ని 10గా చెప్పేటువంటి సమాజం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఏం చేయకపోయినా సరే మీ వెనకాల చేరి గుసగుసలాడేటువంటి వారు మీ పక్కనే ఉంటారనేటువంటి విషయాన్ని మీరు గమనించగలుగుతారు. ఇది సమయమే చెప్తుంటుంది. ఇవన్నీ విషయాలు జ్యోతిష్యంలో జరిగేటువంటి ఈ యొక్క జరిగేటువంటి విషయాలు సమయమే వచ్చినప్పటికీ మనకు అన్ని విషయాలు నేర్పిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి, మీ గురించి ఎవరో చెడుగా చెప్తున్నారో వారికి మీరు టైం పట్టేసేసి అందరికి తెలిసిపోతూ ఉంటుంది. అంటే వీడే ఇంత మన వెనక ఉండేటువంటి వారే మనకి ఇంతలాగా చేస్తున్నారా అనే విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. దాని తగినట్టుగానే కొన్ని నిర్ణయం తీసుకుందాం అనుకుంటారు. కుటుంబంలో ఐక్యమత్తంగా ఉండాలి. వేరే వాళ్ళు చెప్పిన విషయాలను ఎక్కువగా నమ్మకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఏదో ఒక అడ్డంకి అనేది ఎదురవుతూ ఉంటుంది. రాశి వారికి అడ్డంకిని ఎదిరించాలి, ముందుకు వెళ్ళాలి అని చెప్పి కూడా నిర్ణయించుకుంటారు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో, ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొన్ని విషయాల్లో ముందుకు జరగనటువంటి పరిస్థితి, కొత్తగా బ్రాంచెస్ ఓపెన్ చేయాలనుకుంటారో, సమయానికి డబ్బు గురించి ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. మీ స్వజాతకాన్ని పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం కోసం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కుచగ్రహ మంత్ర జపం చేసుకోవటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. చేసేటువంటి పనుల మీద పూర్తి కాన్ఫిడెన్స్తో పనిచేయగలుగుతారు. మరియు అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి గౌరవము గుర్తింపు కలిగినటువంటి వారితో ఒక మంచి సయోధ్యతో పనిచేయగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి పనికి మంచి సంఘంలో గుర్తింపు రావటం అనేది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా మార్పు చేర్పులు చేయాలి అని చెప్పి భావిస్తారు. అదేవిధంగా గృహ సంబంధితమైన విషయాల్లో కూడా మార్పు చేర్పులు కోరుకుంటారు. అంటే గృహం మారితే ఉద్యోగ పరంగా మార్పు మారుతుందా, లేకుంటే కంఫర్టబుల్ లొకేషన్కి ఇల్లు మారాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని తగినట్టుగానే మారాలని చెప్పి ఆలోచన అనేది మొదలవుతుంది. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయ సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. రవి యొక్క అనుకూల గ్రహస్థితి, అదేవిధంగా కుజుడి యొక్క స్థితి ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. గృహం కొనుక్కోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. గృహ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ వాహనం కొనుగోలు సంబంధితమైన విషయాలు, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు, నూతనంగా వ్యాపారం ఆరంభించాలి, నూతనంగా చేసేటువంటి పనుల్లో విజయాన్ని సాధించాలని చెప్పి అనుకుంటారు. దాని తగిన విధంగానే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గ్రహస్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు కన్యారాశి వారికి గోచరిస్తూ ఉన్నది. మీ యొక్క ఎదుగుదల పిల్లల విషయంలో వెతుక్కుంటూ ఉంటారు. అంటే పిల్లల విషయంలో ఎక్కువగా చాలామంది ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అదేవిధంగా వారి యొక్క విజయాన్ని మీ యొక్క విజయంగా మీరు భావిస్తారు. మరియు అదేవిధంగా సంతాన విషయాలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు రాశి వారు పొందడం అనేది జరుగుతుంది. రాజకీయంగా ఈ యొక్క రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యా ప్రయత్న సంబంధితమైన విషయాలు విద్యార్థులకి
పోటీ పరీక్షలు అయినటువంటి గ్రూప్స్లో కానీ సివిల్స్ కానీ గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో కానీ ఒక మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి విషయాలే గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంబంధితమైన విషయాలతో పాటు నూతన వ్యాపార ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాల్లోనూ అనుకున్న విషయానికి అనుకున్న సంబంధం ఏదైతే మీరు అనుకున్నారో, మీ మనసుకు నచ్చినటువంటి సంబంధం గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితం అనేది పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఈ యొక్క వారం అనేది ఒక మంచి సానుకూలమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. ఈ యొక్క వారం ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ ముఖ్యంగా కేతుగ్రహ ఆరాధన చేసుకోవటం, అంటే వినాయకుడిని పూజించడం, అదేవిధంగా దుర్గాదేవిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశివారు వచ్చినప్పటికీ దుర్గాదేవి అనుష్ఠానం చేసుకొని 40 రోజుల మండల దీక్ష చేసినట్లయితే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని కష్టాలు అనేవి తీరటం జరుగుతుంది. అధికమైనటువంటి ఖర్చు, ఆరోగ్యంలో స్థిరత్వాన్ని కూడా పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చినప్పటికీ తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. తులారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అభివృద్ధి కారకమైనటువంటి జీవితంగా ఉంటుంది ఈ యొక్క వారం. శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు తృతీయంలో. తృతీయంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు జీవితంలో కొత్త అవకాశాలు పొందడం అనేది పరిపాటిగా ఉంటుంది. కొత్త అవకాశాలను ఉపయోగించుకోగలుగుతారు, వచ్చినటువంటి అవకాశాలను సార్థకతం చేసుకుంటారు. కానీ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడే ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే గురువు ఈ రాశి వారికి అనుకూలంగా లేడు. గురువు మీద రవిగ్రహ దృష్టి అనేది ఉంది. దీనివల్ల వచ్చినప్పటికీ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఖర్చుతో పాటు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఇరుగు పొరుగు సఖ్యత అనేది కూడా కొంచెం ప్రమాదకరంగా ఉండే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యతతో అంటే పక్కన ఉన్నటువంటి వాటితో మాట్లాడేటప్పుడు మీకు కోపాన్ని చూపించటం, స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది. గృహం కొనాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని దగ్గరగానే దాని గురించి తిరగటం మొదలు పెడతారు, అంటే దాని గురించి ప్రయత్నాలు మొదలవుతాయన్నమాట. దాని గురించి తిరుగుతూ ఉంటారు. అలా తిరిగినా సరే, కొంచెం దూరం ఎన్నిసార్లు తిరిగినా సరే మీకు మీ మనసులో ఉన్నటువంటి గృహం కానీ వాహనం కానీ దొరక్క కొన్నిసార్లు మీకు ఇంకా ఆపుదాం, కొన్ని రోజులు మళ్ళీ మొదలు పెట్టడం అనేది పరిపాటిగా ఉంటూ ఉంటుంది. ఈ రాశిలో పిల్లల యొక్క ఎదుగుదల గురించి, వారి యొక్క ఎదుగుదల మీ వారి గురించి పట్టించుకోవాలని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తారు. వారి మీద ఎక్కువగా మీకు దృష్టిని కేంద్రీకరిస్తారు. పిల్లలు ఎలా ఎదుగుతున్నారు మరి వారి భవిష్యత్ ఎలా ఉంటుందని చెప్పి విషయాన్ని ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి రాజకీయ పరంగా కొంచెం గడ్డుకాలంగా ఉంటుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి స్థాయిలోకి మీకు పేరు రావట్లేదు. మీ యొక్క విజయాన్ని పొందలేకపోతున్నారు. ఏదో ఒకటి చేస్తే రెండో కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పి ఒక ఆలోచన ఎదురవుతుంది. ఈ రాశి వారికి కొంచెం రాజకీయంగా మిశ్రమంగా ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరియు అదేవిధంగా వివాహ ప్రయత్నాల్లో, వివాహ వేడుకల్లో, శుభకార్యాల్లో పాల్గొనటం, 10 మంది బంధుమిత్రులతో పాల్గొనటం వారాంతంలో ఒక మంచి మానసికమైనటువంటి సంతృప్తిని ఇస్తుంది. దేవాలయ దర్శనం మరియు అదేవిధంగా దేవాలయంలో మరియు అదేవిధంగా బంధుమిత్రులతో సహబంతి భోజనం చేయటం, అతనితో కలిసి భోజనం చేయటం, కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది అని చెప్పి ఒక ఆలోచన పెరుగుతుంది. ఈ రాశివారు సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కాకపోతే ఖర్చు విషయంలో ఈ రాశివారి జాగ్రత్త అనేది అవసరం. నూతన వ్యాపార ప్రయత్నాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. మీ యొక్క సొంత జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఈ యొక్క రాశివారికి శని పంచమంలో అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. మరియు అదేవిధంగా రాశివారికి కుజుడు కూడా అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. కాబట్టి ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో దేవాలయ దర్శనంలో ముఖ్యంగా హనుమాన్ దేవాలయ దర్శనం, సింధూరాన్ని పెట్టుకోవడం, మరియు అదేవిధంగా శివారాధనతో చేసుకోవడం, మరియు వాటితో పాటు
ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి వచ్చేటప్పటికీ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క వారం కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది, ఫైనాన్షియల్ రొటేషన్ బాగుంటుంది, సమయానికి రావాల్సినటువంటి డబ్బు వస్తుంది, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. మరియు ఈ రాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డబ్బు అధికంగా ఖర్చు అవ్వటం, అంటే అధికమైనటువంటి జలసాలకి మరియు అదేవిధంగా అధికమైనటువంటి ఖర్చు చేయటం అనేది కొద్ది ఎక్కువగా ఖర్చుకారకంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారు జాగ్రత్త అనేది తీసుకోవాలి. కుటుంబ సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఒకరు ఉద్యోగం రావడంతో మానసికమైనటువంటి ఆనందం పొందుతారు. కుటుంబంలో ఆర్థిక పరిపుష్టి పొందుతుంది. మార్పు చేర్పుల గురించి, స్థల మార్పు చేర్పుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఇళ్లకు మార్పు చేర్పుల గురించి, ఉన్న స్థలం నుంచి వేరే చోటకి ఇల్లు మారితే మనకు కన్వీనియంట్గా ఉంటుంది గృహంలో అని చెప్పి ఆలోచిస్తారు. దాని దగ్గరగా నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. విద్యా సంబంధితమైన విషయాలు సానుకూలపడతాయి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా ఉంది. రాశి వారికి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో 3వ తారీఖు వరకు, దాని తర్వాత కూడా అభివృద్ధికారకమైనటువంటి జీవితంలో ఇవ్వగలిగినటువంటి తృతీయంలోనూ ఉండబోతున్నాడు. తద్వారా ఈ యొక్క రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు శుక్రుడి ద్వారా పెంపొందబోతున్నాయి. వివాహ ప్రయత్నాల్లోనూ, వివాహ సందర్భాల్లోనూ పాల్గొనటం మానసికమైనటువంటి ఆనందానికి కారకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మరియు అదేవిధంగా సెకండ్ హ్యాండ్ వాహనం కానీ గృహం కానీ కొనాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దాని దగ్గరగానే ప్రయత్నాలు ఆరంభిస్తారు. స్త్రీల ద్వారా ఈ యొక్క వారం ఒక మంచి పాజిటివ్గా ఉంటుంది. వారి యొక్క సహాయం పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలు చేస్తున్నటువంటి ప్రయత్నం దగ్గరగా వచ్చి దూరంగా జరగటం అనేది ఒక ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఈ యొక్క పరిస్థితి మరియు అదేవిధంగా అర్ధాష్టమ శని ప్రభావం, గురువు మంచిగా ఉన్నా సరే అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే విద్యా సంబంధితమైన విషయాలు సానుకూలపడే విధంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కొంచెం పాజిటివ్గా ఉంటుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజగ్రహ మంత్రజపం చెప్పుకోవటం, మరియు అదేవిధంగా శివాభిషేకం చేసుకోండి, మరియు వాటితో పాటు సింధూరాన్ని పెట్టుకోండి, హనుమాన్ చాలీసా పఠించండి. మరి వాటితో పాటు ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామిని పూజించండి ప్రతి శనివారం పూట. తదుపరి రాశి వచ్చినప్పటికీ ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చూద్దాం. ధనుసు రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ కూడా, ఫైనాన్షియల్లో మూమెంట్ అనేది కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ వారం కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇది ఆరోగ్యపరంగా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు వాటితో పాటు రావలసినటువంటి డబ్బు సమయానికి రావటం, బంధుమిత్రులతో గడపటం, వివాహ ప్రయత్నాల్లో పాజిటివ్గా ఉండటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. 3వ తారీఖు తర్వాత కుటుంబ వృద్ధి ఉంటుంది. అంటే కుటుంబంలో ఒకరికి వృద్ధి, జాబ్ రావటం కానీ ఉద్యోగం రావటం కానీ ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎదుటివారు చేస్తున్నటువంటి పనిలో మరియు అదేవిధంగా గృహంలో, గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. శుభకార్యాల్లో పాల్గొనటం, దేవాలయ దర్శనం చేయటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. అటువంటి విషయాల్లో మానసిక సంతృప్తి పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా రొటేషన్ బాగుంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి మంచి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. మరియు ఆ వచ్చినటువంటి డబ్బును అధికమైనటువంటి ఖర్చు కూడా అవ్వడానికి కారకంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్త అనేది అవసరం. ఆరోగ్యపరంగా మజిల్స్ రిలేటెడ్, కండరాలకు సంబంధితమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎంత కష్టపడినా సరే కొన్ని కొన్ని విషయాలు ముందుకు జరగక, కొన్ని కొన్నిసార్లు
అది కష్టసాధ్యంగా ఉండే విధంగా ఉంటుంది. ఎవరో చేసినటువంటి పనికి మిమ్మల్ని నిందించడం, మీరు అసలు ఆ పనికే సంబంధం లేనటువంటి వారిని టార్గెట్ చేయడం అనేది మీకు అర్థం కానటువంటి విషయంగా ఉంటుంది. ఎవరో ఎక్కడో చేసినటువంటి పనిని మీకు ఆపాదిస్తారు రాజకీయంగా. ఇది మీకు ఉద్యోగపరంగాను మీరు చేస్తున్నటువంటి పనిలో కొన్నిసార్లు సంకటంగా ఏర్పడే విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అన్ని విషయాలు నమ్మి ముందుకి దుందుడుకుగా వెళ్లకుండా కొన్ని జాగ్రత్తలు, ఎదుటివారు ఎటువంటి వారు, సంఘం ఎలా ఉంది, జీవితం ఎలా ఉంది, సొసైటీ ఎలా ఉందని మనం ప్రతినిత్యం చూస్తూ ఉన్నాం. ఇలాంటి విషయాలు తెలుసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎవరి మీద అయితే కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందో వారు మోసపూరితమైనటువంటి విషయాలు ఉంటారు. కుజుడు బుధుడు రెండు గ్రహాలు ఈ యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి జీవితాన్ని ఎక్కువగా శాసిస్తూ ఉన్నాయి. ఈ విషయాలు పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుజగ్రహ మంత్ర జపాన్ని చేసుకోండి రాశివారు. హనుమాన్ చాలీస పఠించండి. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. మరియు అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపం కూడా చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు సూర్యారాధన అనేది కూడా ఈ రాశి వారికి ఉద్యోగపరంగా అనుకూలత కోసం అవసరమైనటువంటి గ్రహం కాబట్టి దాన్ని కూడా పూజించుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చేటప్పటికీ మకర రాశి. మకర రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మార్పు చేర్పులు చేయాలనుకుంటారు, కాకపోతే శారీరకంగా ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. కండరాలకు సంబంధితమైనటువంటి, రక్త సంబంధితమైనటువంటి వ్యాధుల విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుందామనుకుంటారు. మానసికంగా యోగా మరియు అదేవిధంగా ఆయుర్వేదిక్ మెడిసిన్ వైపు మనస్సు మళ్ళుతూ ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి అధికమైనటువంటి ఖర్చు ఉన్నప్పటికీ కూడా జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ధనస్థానంలోకి సంచారం చేయబోతున్నటువంటి శుక్రుడు ఫైనాన్షియల్ రొటేషన్ని బాగా చేస్తాడు. సమయానికి డబ్బు ఏదో విధంగా సర్దుబాటు చేస్తారు. కట్టాల్సినటువంటి డబ్బు కడతారు. చేయాల్సినటువంటి అప్పు తీసుకున్నటువంటి అప్పుకి కట్టాల్సినటువంటి డబ్బు సమయానికి ఏదో విధంగా కట్టగలిగినటువంటి పరిస్థితిలో ఉంటారు. ఈ రాశి వారికి సప్తమంలో కుజుడు నీచత్వం పొంది ఉన్నాడు. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వారి మీద మీ యొక్క కోపాన్ని ఎక్కువగా చూపించడానికి ప్రయత్నం చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఇది వైవాహిక జీవితం అనేది మీకు కష్టాన్ని కలిగించగలుగుతుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశి వారికి శుక్రుడు జన్మరాశిలో ఉన్నప్పుడు సకల సుఖాలను ఇవ్వగలుగుతాడు. అంటే వైవాహిక సుఖం, మంచి నిద్ర, సుఖమైనటువంటి భోజనం ఇవ్వగలుగుతాడు. ఇంతకన్నా జీవితంలో కావాల్సినటువంటిది ఏమి ఉండదు. ఎందుకంటే ఇది లేక చాలామంది బాధపడుతూ ఉంటారు. 3వ తారీఖు తర్వాత ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఫైనాన్షియల్ రొటేషన్ అనేది బాగుంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇరుగు పొరుగు సఖ్యతలో బాగుంటుంది. రాజకీయ అనుకూలత బాగుంటుంది. రవి అనుకూలంగా ఉన్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. ఇది మంచి గ్రహస్థితిగా చెప్పచ్చు. 10 మందిలో మంచి పేరు తెచ్చుకుంటారు. మరియు 10 మందిలో గుర్తింపబడతారు. 10 మందితో పేరుతో వెలవబడతారు. మీరు చేసేటువంటి మంచి కార్యాలు 10 మందిలో గుర్తింపబడతారు. వివాహ విషయాల్లో పాల్గొంటారు. మధ్యవర్తిగా ఉంటారు. 10 మందికి సహాయం చేసే గుణంగా మారుతూ ఉంటారు. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితంగానే గోచరిస్తూ ఉన్నది. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం రావటం మానసికమైనటువంటి ఆనందాన్ని గురి చేస్తుంది. పిల్లల యొక్క ఎదుగుదల మీ మనసులో ఆనందాన్ని కలిగించేటువంటి స్థితిని 3వ తారీఖు తర్వాత మీకు ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మాట్లాడే విషయంలో ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ధనస్థానంలో రాశి వారికి వచ్చినప్పటికీ శనిగ్రహ సంచారం జరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తెలియనటువంటి వారిని నమ్మి ఇన్వెస్ట్మెంట్స్కి ముందుకు దుందుడుగా వెళ్ళవాకండి. ఎందుకంటే కుజుడు సప్తమంలో ఉన్నాడు. అధికమైనటువంటి ఖర్చు కారకుడుగా ఉంటాడు. దుబారా ఖర్చుకు దూరంగా ఉండండి.
మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒకటి గుంటానికి పోయి 10 వస్తువులు కొనుక్కొని తీసుకొచ్చేసేసి అసలు వస్తువు మర్చిపోయేటువంటి పరిస్థితిని చేస్తూ ఉంటాడు. కాబట్టి కొనేటప్పుడు 1-2 సార్లు 2 నిమిషాలు ఆగి ఇంట్లో జీవిత భాగస్వామితో కానీ లేకుండా ఉంటే అది మీకు నిజమైన వస్తువా కాదా అని చెప్పి ఆర్థిక క్రమశిక్షణను పాటించండి. ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల విషయాల్లోనూ ముందుగా ఇంట్లో వారిని ఒప్పించి ముందుకు వెళ్ళడం అనేది వీరికి మంచిది. ఇక స్త్రీలకి కుజుడు వచ్చినప్పటికీ ముఖ్యంగా వివాహ విషయాల్లో బంధకారకుడుగా ఉంటాడు. కాబట్టి స్త్రీలు ముఖ్యంగా వచ్చినప్పటికీ 1-2 సార్లు సంప్రదించి వారి యొక్క జాతకాలను పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజుడు సప్తమంలో ఉన్నాడు, నిత్యత్వం పొంది ఉన్నాడు. తద్వారా వచ్చినప్పటికీ కుజుడు వచ్చినప్పటికీ హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. మరి అదేవిధంగా ప్రతి నిత్యం హనుమాన్ చాలీస పఠించడం, సింధూరాన్ని ధరించడం అనేది పరిపాటిగా పెట్టుకోండి. వీలైనప్పుడు చేయండి, శివాభిషేకం చేయండి. ఎందుకంటే కుజుడు శివుడి యొక్క మనసు పుత్రుడు కాబట్టి మీరు శివాభిషేకం చేసినా సరే సరిపోతుంది. మరియు దాంతోపాటు ఏలినండి శని ప్రభావ రీత్య ఈ రాశివారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. తదుపరి రాశి వచ్చేటప్పుడు కుంభరాశి. కుంభరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతున్నారు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. రాశి వారికి చేసేటువంటి ఉద్యోగంలో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మార్పు చేర్పులకి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి ఎప్పుడూ ఎదురు చూడనటువంటి పరిస్థితిలో నుంచి ఒకరు సహాయం చేయటం అనేది మానసిక ఆనందానికి కారకంగా ఉంటుంది. రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి కుజుడు సష్టమంలో ఉన్నప్పుడు అత్యధికమైనటువంటి బిందువులతో కలిగి ఉన్నాడు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కుజగ్రహ స్థితి రీత్యా ఈ రాశి వారికి పొలిటికల్గా కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. చేస్తున్నటువంటి పనుల్లో ఒక మైండ్ బాడీ రెండు కలిపి పనిచేస్తే ఎలా ఉంటుందో అంత కాన్సన్ట్రేటివ్గా పనిచేయగలుగుతారు. 10 మంది మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఉంటారు. 10 మందిలో గుర్తింపు పొందుతారు. 10 మంది మీతో పనిచేయించుకోవాలి అని చెప్పి ఇష్టపడతారు, మీతో ఉండాలని చెప్పి ఇష్టపడతారు. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటారు. వారు మీరు చేస్తున్నటువంటి పనిని గుర్తిస్తూ ఉంటారు. ప్రమోషన్స్లో ఇంక్రిమెంట్స్లో మిమ్మల్ని ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించాలి అని చెప్పి స్థితిలో మీరు ఉంటారు. కోర్టు పంచాయతీలు, పోలీస్ పంచాయతీలు, మధ్యవర్తి పంచాయతీల్లో మీరు చేసేటువంటి మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి వీటి ద్వారా ఒక సానుకూలమైనటువంటి ఫలితం మీరు పొందగలుగుతారు. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లో మధ్యవర్తుల ద్వారా చర్చించుకోవాలనుకుంటారు, దాన్ని తగినట్టుగానే ముందుకు వెళ్తూ ఉంటుంది. జీవితం కోర్టు వ్యవహారాల్లో పునర్వివాహ సంబంధితమైన విషయాల్లో డైవర్స్ కేసుల్లో మీకు అనుకూలమైనటువంటి తీర్పు పొందడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు. 2వ వివాహ ప్రయత్నాలకి సిద్ధమవుతారు. దాన్ని తగినట్టుగానే గ్రహస్థితిలో వస్తున్నటువంటి మార్పు మానసికమైనటువంటి స్థిరత్వాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యా సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థులు పొందగలుగుతారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా ఉంటుంది. రాస్తున్నటువంటి ఎగ్జామ్స్ క్లియర్గా రాయగలుగుతారు. గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి గురుగ్రహ అనుకూలత తక్కువగా ఉంది. గురుగ్రహ మంత్ర జపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మరో అదేవిధంగా వైవాహిక జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితాల కోసం వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనము, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల అనుకూలత కోసం కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, శివారాధన చేసుకునివటం, వాటితో పాటు దుర్గాదేవి అనుష్ఠానం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం
మిశ్రమమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వారం ప్రథమంలో మిశ్రమంగా ఉంటుంది రాశి వారికి. 3వ తారీఖు వరకు కొన్ని కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇరుగు పొరుగు వారితో మీరు చెప్పేటువంటి విషయాలకి, వారి యొక్క వాదనలకి, మీ యొక్క వాదనలకి భేదాభిప్రాయాలు జరుగుతాయి. ముఖ్యంగా స్త్రీలతో అనేక అనవసరమైనటువంటి విషయాల్లో చర్చించి వారితో డిబేట్కు దిగి వారితో గొడవ పడటం అనేది మీ యొక్క మూర్ఖత్వానికే చాటిగా ఉంటుంది. మీరు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు. నేను అనవసరమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్తున్నాను, ఈ యొక్క వాదనే నాకు అనవసరం అని చెప్పి మీరు అనుకుంటారు. పెట్టాలనుకున్నటువంటి డబ్బును ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అనవసరమైనటువంటి గొడవలు మీకు మానసికంగా కూడా మీకు తలకాయ నొప్పులు తెచ్చిపెట్టే విధంగా ఉంటుంది. మీ నోరు బయటికి రావడం తప్ప జనాలు మారరు అని చెప్పి మీరు ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో 3వ తారీఖు తర్వాత కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి ఉద్యోగ ప్రయత్న, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం మిశ్రమంగా ఈ వారం ఉంటుంది. మొదటి 3వ తారీఖు వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరించట్లేదు. కుజుడు పంచమంలో నీచత్వం పొంది ఉన్నాడు. అదేవిధంగా ఏలినాటి శని ప్రభావం స్టార్ట్ అయింది, మొదటి ఫేజ్లోకి ఉంది. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి కుజుడు పంచమంలో నీచత్వం పొంది ఉన్నాడు. గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు, గురువు కూడా బాలేడు. కాబట్టి రాశి వారు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి మీ యొక్క స్వజాతకాన్ని కూడా పరిగణలోకి తీసుకొని, గోచార రీత్యా కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పుడు ముందుకు వెళ్ళాలి. పిల్లల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి అంత సానుకూలమైనటువంటి స్థితి గోచరించట్లేదు. ఇక్కడ పంచమంలో కుజుడు నీచత్వం పొంది ఉన్నాడు, గురువు యొక్క స్థితి కూడా అంత అనుకూలంగా లేదు. విద్యా ప్రయత్న సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి. ఈ రాశివారు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. తీసుకోవాల్సినటువంటి నిర్ణయాన్ని సమయానికి తీసుకునేటట్టుగా ఉండాలి ముందుగా. ముఖ్యంగా ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో దుర్గానుష్ఠానం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా కేతుగ్రహ ఆరాధన, వినాయకుడిని పూజించటం మరియు అదేవిధంగా ప్రతినిత్యం హనుమాన్ చాలీస పఠించటం, సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగ పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఫైనాన్షియల్గా మొబిలిటీ కూడా ఉంటుంది, ఎందుకంటే శని ఇలా వ్యయ స్థానంలో ఉన్నప్పుడు దృష్టి ధనస్థానం మీద ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగ పరంగానూ మరియు అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త అనేది ఈ రాశి వారికి ముఖ్యం. వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది రాశి వారికి. మరియు అదేవిధంగా ఈ రాశి వారిని మనం చూసినట్లయితే లక్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దగ్గరగా వచ్చినటువంటి అవకాశాలు దూరంగా జరగటం అనేది కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి.